పెట్రోల్ డీజిల్ ప్రైసులు విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు రాజకీయ పార్టీలు దేశవ్యాప్త బంద్ పిలిపించినాయి. ఈ బంద్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో అయ్యత్నగర్ ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో బంద్కి కాంగ్రెస్ అదేవిధంగా తెలుగుదేశం అట్లాగే సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ యూ డెమోక్రసీ పార్టీలు బీజేఎస్ పార్టీ ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ మిగా అన్ని రాజకీయ పార్టీలు బంద్ నిర్వహణకు పూనుకున్నాయి. ఒకవైపు గులాబీ తుఫాను భూభత్సంగా వర్షం కురుస్తున్నప్పటికీ వందలాది మంది కార్యకర్తలు వచ్చి ఇలా బంద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఆ గులాబీ తుఫాను లాగానే ఈ గులాబీ చీడగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మొత్తం పెద్ద ఎత్తున పోలీసులను దింపి చాలా దురుసుగా ప్రవర్తించి ఇలా వచ్చిన కార్యకర్తలను వచ్చినట్టు అరెస్ట్ చేయడం, అదేవిధంగా పోలీసులు అనేక మంది మీద దెబ్బలు తగిలే విధంగా వ్యవహరించడము, ఎత్తి వ్యాన్లలో పడేయడము, మోకాళ్ళు మోచిప్పలు పోయే విధంగా వ్యవహరించడము, అనేక మంది మహిళా పోలీసుల్ని మహిళా కార్యకర్తల్ని జెంట్ పోలీసులే మగపొర పోలీసులే గిచ్చి గురికి అరెస్ట్ చేయడం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది అన్యాయమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. కనీసం ఒక్క నిమిషం కూడా రోడ్డు మీద నిలబడి ఏ డిమాండ్ల కోసం అయితే ఆందోళన చేస్తున్నాం ఆ డిమాండ్లు కూడా చెప్పని అనేటువంటి ఒక అప్రజాస్వామిక నిరంకుశమైనటువంటి ఫ్యాసిస్ట్ ధోరణిని కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ అరెస్టులు అని చెప్పి భావిస్తూ ఉన్నాం. పోయినసారి రైతు చట్టాలు కట్టిన బంధువులు పిలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వమే బంద్ చేసింది. తాను తన మంత్రులైతే బంద్ చేయొచ్చు కానీ ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యంగా తమ నిరసన తెలియజేయడానికి కూడా హక్కు లేదన్నట్టుగా వ్యవహరించడం అనేటువంటిది ఇది కింద విధానాన్ని జరుగుతుంది తప్ప తెలంగాణ తన జాగీర్ అనుకుంటున్నాడు తప్ప ఇలాడ ప్రజాస్వామిక ప్రజల హక్కులు ఉండేటటువంటి గుర్తించట్లేదు అనే దీన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కానీ కూడా కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీల తరఫున ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాస్వామికంగా నిరసన తెలిపే హక్కుని తెలంగాణ నివాణ లేదా తెలంగాణ రాష్ట్రానికి అర్థమే లేదని చెప్పి భావిస్తూ ఉన్నాం. తెలంగాణ తెచ్చుకున్నదే ప్రజాస్వామిక హక్కుల కోసం కానీ తెలంగాణలో ఆనాడు నిజాం నవాబు ప్రజాకారులతో గుండాయుధం చేసింది, ఇవాళ కేసీఆర్ మరో నిజాం నవాబు లాగా పోలీసులతో గుండాయుధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు కేసీఆర్ నిష్ఠారాజ్యం అయింది తెలంగాణ, అందుకే ఇలా తెలంగాణ అనేటువంటిది ఆనాడు రైతులైతే ఎట్లయితే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నారో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న విద్య విధానాలకి వ్యతిరేకంగా కూడా ఇలా ఈ బందే తదుపరి కార్యక్రమాలు కూడా నిర్వహించాలనుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ బంద్ నిర్వహణ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇదే వైఖరి అనుసరిస్తూ ఉన్నారు. బంద్ని విఫలం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి చేస్తూ ఉన్నారు. కాబట్టి మోడీ సంఖలో దూరి మోడీ మోచేతి నీళ్లు తాగుతున్నట్టుగానే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఈ మోచేతి నీళ్లు తాగి తన కేసుల నుంచి బయటపడటానికి అదేవిధంగా ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణ సమాజం క్షమించదని అక్కడ రైతాంగం యొక్క పోరాటం 9 నెలలుగా చేస్తున్న పోరాటం అనేటువంటిది విరోచితమైంది గొప్పదని అదేవిధంగా అదే పోరాట స్ఫూర్తితో తెలంగాణలో కూడా మళ్ళా తెలంగాణ నిమిత్తం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు పోలీసుల యొక్క దురుసు ప్రవర్తనని దురహంకార వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తాము.